ప్రభు ఇంకా అవెంజర్స్ కథ ముగిచేద్దాం ఇంకా ఈ దేవసేన ఎందుకు మనమే యుద్ధానికి వెళ్దాం పద ప్రభు ఆ అవెంజర్స్ కి సహాయం చేయడానికి ఇప్పుడు ఆ గార్డియన్స్ కూడా రాబోతున్నారంట ప్రభు ఇంకా లేట్ చేస్తే అవెంజర్స్ ఇంకా పవర్ఫుల్ గా తయారవుతారు వెళ్దాం యుద్ధానికి వెళ్దాం రండి ప్రభు తొందర పడితే చరిత్ర తిరిగి రాయలేము ఇంకా నాకు ఒక్క స్టోన్ దొరికితే చాలు ఈ ప్రపంచాన్ని చిట్టుకేసి అంతం చేసేస్తా కంగారు వద్దు వేచేద్దాం వెళ్ళు దేవసేన ఇల్లి అవెంజర్స్ ని అంతం చేసేసేయ్ థానోస్ ప్రభు ఒక్కసారి నా ఛాతి చూడండి కాదు కాదు ఈ టెంపాక్ చూడండి ప్రభు ఈ అవెంజర్స్ ని పిండి పిండి చేసేస్తా నా బాడీతో ఆ అవెంజర్స్ ఎంత ప్రభు నా కాలి దుమ్మంతా అది చూద్దాం స్కెలిటన్ ముందు ఆ దేవసేన పవర్స్ ఏంటో చూద్దాం వదిలిపెట్టకు దేవసేన చలికాలం ఎండాకాలం వానకాలం ఈ అవెంజర్స్ కి పోయే కాలం నా థానోస్ రాజా నా రసగుల్లా నా పైనాపిల్ ఆ అవెంజర్స్ ని వదిలిపెట్టను నే నడిపేస్తా వస్తున్నా 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 అవెంజర్స్ ఒరి సించా నీ డైలాగ్ చెప్తున్నారా పప్పున వేస్తారు కందిపప్పు ఈ సించాన్ గాడు ఇచ్చేస్తాడు ముద్దపప్పు ఒరే 007 మామా ఏమన్నా చెప్పావు నువ్వు కూడా ఇంకా మన పవర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో మనకి తెలిసిపోయిందిరా ఇంకా దున్నేద్దాం రా సించాన్ ఒక్క నిమిషం రా దర్శన అంటే నువ్వేనా ఇట్రా ఇదేంటి బాలాజీ వయసు లాగానే 007 వయసు లాగానే ఆగు దర్శన అంటే నువ్వేనా నీ మీద కేసు పెట్టారు చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు లాక్కుంటున్నావని నీ మీద పెద్దవాళ్ళు కేసు పెట్టారు ఆహా అవునా సార్ అబ్బో తమరు కూడా పవర్స్ వచ్చేసి ఉరి డ్రీమ్ ఈ ఉన్నామంటే నీ పవర్ సరీ ఇదేంట్రా ఇలా ఉంది డోరేమోన్ ఇది మీదేనా బలి ఉంది డోరేమోన్ ఎవరో మాకు తెలియదు అయినా నీతో మాట్లాడుతుంటే ఎలా తిరుగుతావేంటి ఒరి డోరేమోన్ సించాన్ కనీసం వాళ్ళ ఎక్కడ చేపించండి రా ఓ తెలిసిపోయిందా కానీ మా పవర్స్ గురించి తెలియదు గా నీకు అయినా మా నలుగురు సూట్స్ ఎలా ఉండయి ఉరి 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 ఇండో సౌండ్స్ ఎవరి దగ్గర రా ఓ సినా కంప తీసినవా నేను కాదు అక్కడ సించాన్ గాడు ఒరే సించాన్ అంటే అది మావ నాకు ఇందని కడుపులో తిప్పుతుంది రా ఆపేసుకో రా సించాన్ ఇక్కడి నుంచి ఇంకా నువ్వు సూపర్ హీరో రా ఏంట్రా మావ ఆపుకోవాలా ఉరి అది ఆగమంటే ఆగేది కాదురా సరే కానీ రా ఇంకా మనం మామూలుగా మారిపోదామా జూమ్ అబ్బా ఒకటే బాడీ పెయిన్స్ రా మామా హద్ది మరి ఏ దర్శన చూసావా మా పవర్స్ ఎలా ఉన్నాయో మామూలుగా లేవు కదా కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు ఓరి నైరా మళ్ళీ మా మామగారు స్టార్ట్ చేస్తాడు రే పదలు మాట్లాడుకుందాం ఒరి సింజా నేనేమి స్టార్ట్ చేయలేదు లేరా ఎక్కడో ఏదో ప్రమాదం జరుగుతుంది గైస్ మన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జాంబీ ఎపిసోడ్ ఫైనల్ పార్ట్ కూడా రాబోతుంది ఇంకా లైక్లు అయితే కొట్టేసేయండి అవునవును గైస్ మీరైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అవును బ్లాక్ అవడం ప్రమాదమా ప్రమాదం ఏంటి గార్డియన్స్ గార్డియన్స్ అంటే గార్డియన్స్ కూడా రాబోతున్నారు బ్లాక్ అవడం సూపర్ గార్డియన్స్ కే ప్రమాదం పొగబెడితే పట్టణం నుంచి పాము బయటికి వచ్చినట్టు ఈ మనుషులను కలిగితే అవెంజర్స్ వాళ్ళందరూ వాళ్ళే బయటకు వస్తారు ఎంత ధైర్యం నీకు ఈ దేవసేన వస్తే పలకరించకుండా వెళ్ళిపోతున్నావా ఆగు 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 నీతో మాటలు అసలు తీసుకో తీసుకో అది నిన్ను వదిలిపెట్టాను నే తీసుకో
నేను నీ ముందు నిలబడ్డాను చూడు, అప్పుడు చెప్తే ఆలోచించేవాడిని, కానీ ఇప్పుడు వదలలే. అది లెగు లెగు లెగు, ఇంకా లెగవురా. అవెంజర్స్ ఎక్కడరమ్మా? రండి రండి రండి, బయటికి రండి. పొగ పెట్టేశా, ఇప్పుడు లోపల గిల్ల 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 కొట్టుకొని బల్లే వస్తారా? రండి 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 రండిరా, దేవసేన అంటారా? థానోస్ అక్కడ చెప్పేశాడు రా, అవెంజర్స్ ని వదిలిపెట్టదని. ఎక్కడికి రా పారిపోతున్నా, తీసుకో తీసుకో. రండి రండి అవెంజర్స్, నీకోసం వెయిటింగ్ ఇక్కడ. హా, ఇదేమి వాహనము బహు విచిత్రముగాను, ఎక్కేస్తే పోరా. అద్ది ఓ, ఎవరు ఎవరు ఎక్కింది నా కారు కింద? ఎవరు? దిగండి దిగండి దిగండి, లేదంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. దిగండి దిగండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నేను నీ మీద అలిగాను, బండాపు దిగేస్తా. ఇప్పుడు ఉంటుందిలే నీకు, ఆగు ఆగు ఆగు. ఎలా ఎలా ఎక్కడికి వెళతావు? అలా ఫీజు అయిపోయావంటి, ఇప్పుడు ఉంటుందిలే నీకు, ఆగు. దిగు దిగు, బయటికి దిగు. దిగవా? నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో, ఎలా లోపలికి పంపాలో నాకు బాగా తెలుసులే. నీకు పోర్టల్ అంటే ఏంటో తెలుసా? ఓపెన్ చేస్తున్నా, చూడు చూడు. వెళ్ళిపోయిపోలా, రమ్మంటే రాలేదు. వెళ్ళిపోయావు, పైకే వెళ్ళిపోయావు. ఆపు ఆపు, ఖరాబు. నన్ను దాటుకుని వెళ్దామని నా కింద మంట పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? అయ్యో, ఆగితే ఇంత సమస్య వచ్చేది కాదు కదా. కింద మంట పెడితే అందరికీ చూడండి చూడండి. అర్రే, భలే భలే కింద మంట పెడుతున్నాను. అవెంజర్స్ ఎక్కడున్నారా? పోలీసులా? ఏంటి గన్స్తో షూట్ చేస్తున్నారా నన్ను? అర్రే, నీ గన్స్ తెచ్చుకోలేదు ఎందుకు? నీ ఉండేగా, ఎత్తు ఎత్తు చేతులు ఎత్తు. ఒక్కసారి నేను చిటికేశానంటే దిగిద్ది తెలుసా? వదిలేసా? నాదేం తప్పలేదు, వదిలేమన్నా వదిలేసా? వెనకాల నుంచి ఎవరా షూట్ చేస్తుంది? పైన తీసుకో తీసుకో. అద్దిరా, గనుస్తూ ఆడుకోమన్నారు పెద్ద, కొత్త ఏం కాదురా. కానీ మన గనుస్తూ ఆడితే కీచే ఉండదు. అందుకే నేనే తీసుకోండి రా, తీసుకో తీసుకోండి. ఎందుకంటే నేను ఎవరు తీయించుకుంటా, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. లొంగిపో లొంగిపో, లేదంటే నీకు శిక్ష పెరుగుతుంది. శిక్ష నాకా? ఏం భయం ఉంది? ఒక్కసారి నా గను చూసే మాట్లాడుతున్నారా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఆహా, పైనుంచి కూడా కాలుస్తున్నారా? ఇక్కడెవడో దాక్కున్నాడే. అబ్బో, తీసుకో తీసుకోండి, నువ్వు తీసుకో. ఒక్కసారి ఒక నాలుగైదు బుల్లెట్స్ దిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. తీసుకో తీసుకో. అది ఎలా ఉంది మన దెబ్బ? ఈ పడికి అవెంజర్స్ రావాలి, నాకు ఇక్కడ కొడుతుందిరా. ఈ అవెంజర్స్ ఎక్కడున్నారో ఏంటో మరి, తినేసి పడుకున్నారా ఇంటికి గొప్పదీసి? అయినా వదిలిపెట్టండి. ఐ యామ్ గ్రూట్. ఎవరో అతిథులు వచ్చారే, ఎవరో చూద్దాం పద పద. ఊరి దేవుడా, పెద్ద అతిథి వచ్చాడే. అవెంజర్స్ వస్తారనుకుంటే గార్డియన్ వచ్చాడేంట్రా. అయినా నువ్వు నన్ను ఆపేస్తావా గ్రూట్? సారీ సారీ సారీ, ఐ యామ్ గ్రూట్. అది అదే గ్రూట్ నేను పడింది. నిన్ను పట్టుకుంటే అవెంజర్స్ వాళ్ళందరూ వాళ్ళే వస్తారులే. చూద్దాం చూద్దాం గ్రూట్, ఇంకెందుకు స్టార్ట్ చేద్దామా? సారీ గ్రూట్, మరి తప్పడం లేదు. ఇంకా ఇది తీసుకో. ఓహో, నీ దగ్గర కూడా గన్స్ ఉంది. ఆహా, అయ్యో గ్రూట్, గన్స్ గురించి నా దగ్గరేనా? చూడు చూడు చూడు, కింద చూడు, వాళ్ళు ఏమైపోయారు. ఇంకా నీ గన్ను కూడా నేనే తీసుకుంటా. ఒక్క నుంచి వసన వసన వసన. పాపు గ్రూట్, ఇది భలే అంటావు భలే అంటావు గ్రూట్, ఏమంటావు? అయ్యం గ్రూట్, అయ్యో. కాల్చు కాల్చు, ఇక్కడ కాల్చు. ఎంత కాలుస్తావో నేను చూస్తా. అయ్యో, కాల్చమంటే ఎలా? చేతులు పైకెత్తేసావేంటి గ్రూట్? ఏంటి భయం వేస్తుందా? నేను ఒక్కసారి చిటికేస్తే చాలు, నీ గుంటల్లోకి దిగుతుంది గ్రూట్. హాయ్ గ్రూట్.